ఇప్పుడు ఈయన చేతకానోడు రాజేశ్వరరావు, అది పేటలో ఉన్న ఒకటి కోటలో ఉన్న ఒకటి. ఏంటి ఉపయోగం దానివల్ల? అతను గెలవలేకపోయాడు, మొత్తం వైసీపీ గాలి వచ్చింది ఈ స్టేట్లో. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇతను ఓడిపోయాడు, మంచి వైఎస్ఆర్ పట్టున్న నియోజకవర్గం ఇది. ఎందుకు ఓడిపోయాడు? చేతకానోడు కాబట్టి ఓడిపోయాడు. దానికి ఎందుకు ఇతను చెప్తాడు? చెప్తున్నావు అంటే దానికి ఒక అర్థం ఉండాలి, నీకు బలం ఉండాలి. నువ్వే ఉంది బహుళ బలహీనుడు నువ్వు. నువ్వు మళ్ళీ నా గురించి చెప్తావా? దొంగ ఓట్లతో నెగ్గాడు, నీకు సత్తా లేదు, నువ్వు నెగ్గలేకపోయావు. నాకు సత్తా ఉంది, నేను గెలిచాను. దొంగ ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు జనసైనికులు అందరూ నా వెంట ఉన్నారు. నువ్వు వైసీపీలో ఉన్నావు. అందరూ ఉంటే మేము కలిసి ప్రయాణం చేసాం, మాట కలుపుకుని ప్రయాణం చేసాం కాబట్టి మేము గెలవగలిగాము. నీ మీద నీ కార్యకర్తల నమ్మకం లేదు కాబట్టి నువ్వు ఓడిపోయావు. మళ్ళీ పెద్ద నేనమ్మా తగ్గుదనమ్మా అని వచ్చి నాకు స్టేట్మెంట్ ఇస్తావా? నువ్వు నీకు లాంటి పేటలో ఉన్నా కోటలో ఉన్నా ఒకటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒకటే. మళ్ళీ నువ్వు నా గురించి మాట్లాడేంత ఇది నీకు లేదు? అదే జనసేన నాయకులు కష్టపడి ఓటేశారు, మీరే చేస్తున్నారు. అదే జనసేన నాయకులు ఇందాక ఆందోళన చేపట్టారు, ఎస్సీ ఓట్లతోనే గెలిచారు అనేది ఒక మాట కూడా మాట్లాడారని చెప్పేసి అంటున్నారు. ఎస్సీ ఓట్లతో గెలిచానని నేను చెప్పానా? నేను చెప్పాను మీకు, మీ ఇంటర్వ్యూలో చెప్పాను ప్రొద్దుట. జన సైనికులు మేజర్ ఓటు జన సైనికులదే, మీ ఓట్ల వల్ల గెలిచారా, జనసేన వల్ల వాళ్ళు గెలిచారా అని మీరు అడిగారు. నేను దొంగ ఓట్లని చెప్పలేదే, నేను దొంగ ఓట్లని చెప్పలేదు కదా, పూర్వం అన్నాను నేను. పూర్వం మొన్న ఇది ఎవరైతే ఉన్నారో నిన్న మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా మొన్న 2019లో నాకు చేయలేదు వాళ్ళు. వాళ్ళందరూ ఎస్సీలు, వాళ్ళందరూ కూడా వైసీపీకి చేశారు. నాకు ఓట్లు వేయలేదు వాళ్ళు. మొన్న ఎప్పుడో పూర్వం జరిగింది చెప్పాను, తప్పితే మొన్న అయితే ఎస్సీలందరూ కూడా వైసీపీ చేశారు. వాళ్ళు నాకెక్కడ చేశారు? నాకు జనసేన పార్టీ వాళ్ళు చేశారు. జనసేన పార్టీ నుంచి నేను ప్రొద్దుటి కూడా చెప్పాను, నాది మేజర్ ఓటు జనసేన నుంచి వచ్చింది, తర్వాత నాకు సంబంధించిన ఓటు వచ్చింది, రెండు కలిస్తే గెలిచామని చెప్పాం. ఈ జన సైనికులకి ఇప్పుడు ఆందోళన చేపట్టాల్సిన అవసరం కొంచెం కూడా లేదు జనసేనకి. ఎందుకంటే నేను జనసేన ఓటు కాదు కదా, ఎన్నికలు జరిగింది ఎక్కడ? టీడీపీ వాళ్ళు వచ్చిన వాళ్ళు అడిగారని నేను చెప్పాను. దీన్ని ఆందోళన చేపెట్టినా మరొకటి చేపెట్టినా తెలుగుదేశం వాళ్ళు చేయాలి, వీళ్ళకి పనే ఉంటుంది. వీళ్ళతో కాదు కదా జరిగింది. నేను ఓటు నన్ను అడిగింది ఎవరో, జనసేన వచ్చా పార్టీకి ఏమైనా అడిగారా? అడగలేదు కదా. టీడీపీ వాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి చెప్పాను. దానికి దీనికి సంబంధం ఏముంటుంది? ఎప్పుడో 32 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాటల్ని ఇప్పుడు చెప్తే దాన్ని వక్రీకరించి చెప్తా ఉన్నారు. దొంగోట్లు అంటే ఇప్పుడు దొంగోట్లు వేశారని నేను చెప్పలేదు. ఎప్పుడో 32 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఆ రోజు వాళ్ళు చెప్పిన విషయం నేను చెప్పాను. మొన్నటిసారి అయితే ఈ ఎస్సీలు అందరూ ఇంచుమించుగా చాలా వరకు కొంతమంది మాత్రం నాకు చేస్తే మిగతా వాళ్ళందరూ వైసీపీ చేశారు. నాకు కావలసినటువంటి కొంతమంది అభిమానులు నాకు చేయటం అన్ని కులాల నుంచి నాకు సహకారం ఉంది, అందరూ సహకరించారు. ఎస్సీలు మేజర్ వైసీపీ చేశారు, ఇందులో కుర్రాళ్ళు కూడా నాకు చేయలేదు. మొన్న ఆత్మీయ సమావేశం పెట్టడానికి కారణం కూడా ఎందుకో తెలుసా? వాళ్ళు వైసీపీలో ఉన్నారు, వాళ్ళు బొంతు రాజేశ్వరరావు అనుచరులుగా ఉన్నారు. మేమందరం కూడా బొంతు రాజేశ్వరరావు గారు జనసేనకు వెళ్ళారు కాబట్టి మేము ఆయన కూడా ఉండం, మీ కూడానే వైసీపీకి మేము పార్టీలో ఉంటామని చెప్పి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆ సమ్మేళనకి వెళ్ళాము. ఎప్పుడూ జరిగినటువంటి మాటలు చెప్తే దాన్ని వక్రీకరించి దొంగోట్లతో గెలిచాడు ఈ గెలిచాడు అని చెప్తూ ఉన్నారు. అది ఇప్పటిది కాదు, ఏనాడు 32 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం చెప్పాను నేను. అది కూడా నేను వేయించలేదు కదా వాళ్ళు వేసామని చెప్తే సరే అని నవ్వేసి ఊరుకునేవాడిని నేను. అది కూడా నవ్వుకోవడానికే చేసాం. ఆ వీడియో కూడా చూడండి, అందరూ నవ్వుతూ ఉన్నారు. అది నవ్వుకోవడానికి చెప్పింది కానీ సీరియస్గా చెప్పింది కాదు. ఒకసారి ఆలోచించుకుని జన సైనికులు కూడా నేను ఒక్క కూడా మాట్లాడలేదు, మీరు ఎన్ని మాట్లాడినా మీ పని కాదు ఇది. ఎందుకు అనవసరంగా మీరు ఆందోళన చేయడం? తెలుగుదేశం వాళ్ళు చేయాలి. తెలుగుదేశం వాళ్ళు వచ్చి నన్ను ప్రేరేపించారు కాబట్టి బయటకు వాళ్ళు చేయాలి, కానీ మీకెందుకు? ఇది ఒకసారి గమనించండి అందరూ కూడా. దీన్ని అనవసరమైనట్టు వైరల్ చేస్తే చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నేను అలాగే రోజు ఈ మీడియాలో ఉంటాను, రాపాక ఎవరో అందరికీ మీరే నాకు బాగా పబ్లిసిటీ ఇస్తారు, ఇవ్వండి, నాకు ఏం అభ్యంతరం లేదు.